ఏ పూజ అయినా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మిథున దాస్ వారికి ఆర్థికంగా బాగుంది వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంది వివాహ శుభకార్యాలు కలిసి వస్తాయి మానసిక సంతోష కలుగుతుంది వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా మీ ఆలోచనల ప్రాతిపదికగా ప్రామాణికంగా వచ్చినటువంటి నూతనమైనటువంటి ప్రోడక్ట్స్ ప్రజాభిమానాన్ని చూరగుంటాయి ఏమీ ఆందోళనపడాల్సినటువంటి అవసరం లేదు ప్రతి విషయంలోనూ మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు అదే కోణంలో వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడతారు అదే కోణంలో రావాల్సినటువంటి ప్రయోజనాల గురించి గట్టిగా పోరాడుతారు ప్రతి విషయంలోనూ మీరు ఇతరులకు ఆదర్శంగా ఉంటారు ఎదుటి వాళ్ళను ఆదర్శంగా తీసుకొని చేయాల్సిన అవసరం నాకు లేదు నా దారిని నేను వెళ్తాను అనేటువంటి ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో మీరు నడుచుకోవటం అనేది జరుగుతుంది ప్రతి విషయంలో కూడాను మానసికమైనటువంటి సంతృప్తిని మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు అవసరం అవుతాయి ప్రతిరోజు ప్రతి కూడాను మీరు పూజించేటువంటి దైవానికి పరిమళ గంధంతో సుగంధ సిద్ధ గంధాక్ష పూజించండి మంచి ఫలితాలు ఉంటాయి మీ జీవితం కూడా సుగంధ పరమల భూచిష్టంగా చక్కగా ఉంటుంది అదే కోణంలో రాజకీయ పరమైన పదవి కోసం రాజకీయ భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తున్న వాళ్ళకి రాబోయేటటువంటి రోజుల్లో అతి త్వరలోనే రాజకీయంగా అత్యున్నతమైనటువంటి మంచి పదవి లభిస్తుంది ఏమీ పోవాల్సినటువంటి అవసరం లేదు మీరు నమ్ముకున్న వ్యక్తులకు మీరు సహాయం చేయగలుగుతారు శత్రువర్గాన్ని సాగుదెబ్బ కొట్టగలుగుతారు మీ యొక్క పరపతి ఏంటో మీ యొక్క స్థాయి ఏమిటో స్థానం ఏమిటో ప్రజాకర్షణ ఏమిటో అందరికీ తెలిసే విధంగా మంచి ప్రతిష్టాత్మకమైనటువంటి గెలుపుని సోత చేసుకోగలుగుతారు అదే కోణంలో నిత్యం ఆరాధిస్తున్నటువంటి భగవంతుడికి అదే కోణంలో ఈ దివంగతులైనటువంటి వారి కోసం పితృదేవతల కోసం కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి అనుకుంటారు వాటిని మీరు చేయగలుగుతారు ఇక కుంభమేళ జరుగుతోంది శారీరకంగా ఓపిక ఉన్నవాళ్ళు కుంభమేళాని చూడాలనే ఆకాంక్ష ఉన్నవాళ్ళు కుంభమేళాకి వెళ్ళి రావటం మంచి పని అక్కడ స్నానం చేయటమే కాకుండా దానివల్ల వచ్చి వచ్చే ప్రతిఫలమే కాకుండా అక్కడ పెద్దలకు పెట్టేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల అఖండమైనటువంటి శుభం చేకూరుతుంది ఎన్ని ఎగ్రి యాగాది కతువులైన పితృదేవతలకు సమర్పించేటువంటి తర్పణాలతోటి సమానం కావు అదే కోణంలో ఈ మిథుని రాశి వారికి సప్తమ స్థానంలో శని నడుస్తున్నాడు సప్తమంలో శని నడుస్తున్న గాణం చేత భార్య ఆరోగ్య విషయంలోనూ ఇతరత్ర కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాల్లోనూ స్వల్పమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అందుకని మే నా మార్చి నాలుగు మార్చి నాలుగో తేదీ మహాశివరాత్రి నాడు శరేశ్వర గ్రహ ప్రీత్యం అఘోర పాస్పద హోమాన్ని చేయించండి ఇది మహాశివరాత్రి నాడు చేయటం కనుక అత్యంత అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కూడాను అనుకోనటువంటి విజయాలు రాజయోగం